హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. సో మనందరికీ తెలిసిన విషయమే, అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. సో దాని గురించి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనందరం హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో, సో ఇక్కడ కొన్ని కాంట్రవర్సీస్గా చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఒక ఫిలింకి ఆస్కర్ రావాలన్నా, ఒక నేషనల్ ఒక అవార్డు ఇవ్వాలన్నా ఏమేమి చూస్తారు ఏంటి అనేది ప్రస్తుతం దాని గురించి మనతో మాట్లాడేందుకు నటి కుమార్ సార్ ఉన్నారు. సార్తోని మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. నమస్తే సార్. సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు కూడా కంగ్రాచులేషన్ సార్. ఒక మనం ఒక నెక్స్ట్ తరానికి ఇంకొక ఇన్స్పిరేషన్గా మారబోతున్నాం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. కానీ సార్, మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఎవరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం పక్కన పెడితే అసలు RRR ఎందుకు రాలేదు, RRRలో రామ్ చరణ్ గారికి ఎందుకు రాలేదు, NTR గారికి ఎందుకు రాలేదు, ఇంకా పాత సినిమాలు జై భీమ్ నుంచి ఆఖరికి ఇప్పుడు వచ్చే దాన్ని ఏమంటారు రంగస్థలంలో రామ్ చరణ్కి అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు కూడా పుష్పకి ఎందుకు వచ్చింది, ఇదే నడుస్తుంది కానీ వచ్చిన దాని గురించి ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేరు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? మాట అమ్మా, తృప్తి అనేది మనకి ఎప్పుడు ఉండదు. ఎంత వచ్చినా ఎంత చేసినా తృప్తి అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఒక తప్పించుతారు తప్ప మంచి ఎతకరు, ఆ మంచిని చూడరు, చెడునే చూస్తారు. ఇప్పుడు మనం ఒక అవార్డు మన ప్రపంచం గర్వించదగ్గ మన తెలుగు పీపుల్ రాజమౌళి మనకు తీసుకెళ్ళి ప్రపంచ పటంలో చిత్రపటంలో కూర్చోబెట్టాడు. అలాగే ఈరోజు సుకుమార్ తీసుకొచ్చి ఇండియా చిత్రపటంలో జాతీయ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, అది సంతోషం. 69 సంవత్సరాలకి మనకు అవార్డు వచ్చిందనేది మనం సంతోషపడాలా, తెలుగు పీపుల్ అందరికీ ఇది సంతోషం కదా, దాన్ని ఆలోచించాలి. ఇప్పుడు రామ్ చరణ్ గారికి NTR గారికి ఆస్కార్ వచ్చింది, అది సంతోషించాలా? మనం అల్లు అర్జున్ గారికి ఆస్కార్ రాలేదని కాదు, వాళ్ళకి ఆస్కార్ వచ్చింది, వీళ్ళకి మనం అవార్డు వచ్చింది. ఎవరైనా మన తెలుగు ఇండస్ట్రీ తెలుగు పీపుల్ మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఇండస్ట్రీని ఈరోజు తీసుకెళ్ళి మనం నార్త్ ఇండియాలో ఈరోజు అల్లు అర్జున్ అంటే పుష్ప అని చెప్తారు. ఈరోజు మొత్తం టోటల్ నార్త్ ఇండియాలోనే ఏంటంటే RRR చెప్తారు, ప్రపంచంలో ఎక్కడైనా RRR చెప్తారు, బాహుబలి చెప్తారు. అంటే మనం తెలుగు వాళ్ళమి ఈరోజు ప్రపంచంలోనే టాప్లో వెళ్తున్నామంటే అది మనం గర్వించాలి. రెండోది, మనం ఇంతకుముందు సౌత్ ఇండియా అంటే మద్రాసీ పీపుల్ అనేవారు, మద్రాసీ అంటే కమలాసన్ గారే, కమలాసన్ గారు తెలియమా అనేవారు, కమలాసన్ గారు తెలుసా, లేకపోతే రజనీకాంత్ గారు తెలుసా, భాలచంద్ర గారు తెలుసా అని అడిగారు. మలయాళం నటులు మమ్ముటి గారు తెలుసా, మోహన్లాల్ గారు తెలుసా అనుకుంటే, ఈరోజు మనం ఎక్కడైనా సౌత్ ఇండియన్ అంటే ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రభాస్ తెలుసా, మా పుష్ప అర్జున్ అల్లు అర్జున్ తెలుసా, అంటే జూనియర్ NTR గారు తెలుసా, రామ్ చరణ్ గారు తెలుసా అని అడుగుతున్నారు. అంటే ఆ స్టేజ్కి మనం మద్రాసులో అవ్వచ్చు, ఉగాండా అవ్వచ్చు, ఒక ఎక్కడ వియత్నం అవ్వచ్చు, అంటే ప్రపంచంలో మనం ఎక్కడైనా మనం ఈరోజు గుర్తింపు వచ్చింది అంటే ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అండ్ తెలుగు పీపుల్ అండ్ బెస్ట్ యాక్టర్స్ అందరూ కూడా మన తెలుగు పీపుల్ తెలుగు సినిమాని తీసుకొచ్చి ఛాతిని తీసుకొచ్చి ప్రపంచంలో పెట్టాలి అని పోటీతత్వంతో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు జాతీయ అవార్డు వచ్చినా, ఈరోజు మనకు ఆస్కార్కి వెళ్ళినా, ఈరోజు ఇంకో అవార్డు వచ్చినా, సైమా అవార్డు వచ్చినా, ఎనీ అవార్డ్స్ వచ్చినా, కలెక్షన్స్ వచ్చినా, బాలీవుడ్లో ఈరోజు 1 అనే బాలీవుడ్, ఈరోజు 1 టాలీవుడ్లో తెలుగు టాలీవుడ్ 1 అనే ప్లేస్కి వచ్చాం, ఈజ్ 3rd ప్లేస్కి వెళ్ళింది. నేను 3rd ప్లేస్ అని నేను అనట్లేదు, ఎందుకంటే ఈజ్ అ పోటీ. మనం తమిళనాడు అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, హాలీవుడ్ అవ్వచ్చు, ఏదైనా పోటీలో ఆ పోటీతత్వంలో ఈరోజు 1 ప్లేస్లో మనం ఉన్నాం. అది రాజమౌళి గారు అవ్వచ్చు, కొరట శివగారు అవ్వచ్చు, లేకపోతే సురేందర్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే మీకు సుకుమార్ గారు అవ్వచ్చు, ఈజ్ అ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, విజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు. ఎందుకంటున్నానంటే మనం ఆ స్టేజ్కి తీసుకొచ్చింది మన తెలుగు ఆర్టిస్టులు. మనం గర్విద్దాం, ప్రతి ఒక్కరికి గర్వంగా ఉండాలి. ఈరోజు జాతీయ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి అంటే మనం గర్వించాలి. అలాగే రామ్ చరణ్ గారికి బెస్ట్ మూవీ అవార్డు వచ్చింది, టాప్ గ్లోబల్ స్టార్ అయ్యారు. అలాగే బెస్ట్ మూవీ ఇప్పుడు చాలామంది అంటున్నారు ఎస్ జూనియర్ NTR గారు కోమర భీమ్లో ఎక్స్ట్రానరీ క్యారెక్టర్ చేశారు ఆయనకి రావాలి, ఎస్ కరెక్ట్. ఇప్పుడు అక్కడ మనం ఒక్కటి ఆలోచిద్దాం ఏంటంటే బెస్ట్ హీరో అవార్డు ఆర్టిస్ట్ అవార్డు దానికి 100% ఆయన అర్హుడు కాదని ఎవరు చెప్పలేదు, ముగ్గురు అర్హులే. ఆ దాంట్లో వాళ్ళు జూరీ సెప్షన్ ఏం చూస్ చేశారో, వాళ్ళు ఏం చూస్ చేశారో, దాంట్లో ఈ అవార్డు రావడానికి 100% అర్హుడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే అల్లు అర్జున్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సైట్ చేసి, ఆ కష్టపడి, ఆ బాడీ బెండ్ చేసి, ఆ మాస్ క్యారెక్టర్ చేయడానికి ఒక అడవుల్లో ఇన్ని రోజులు ఒక హీరోగా అంత కష్టపడి ఆ క్యారెక్టర్ ఎవరో చేయలేరు. అలాంటి క్యారెక్టర్ ఒప్పుకొని చేసినందుకు అక్కడ సబ్జెక్టు మూవీకి ఇవ్వలేదు, ఆర్టిస్ట్కి ఇచ్చారు, ఆర్టిస్ట్ కష్టానికి ఇచ్చారు. కనుక ఆర్టిస్ట్ని మనం చూడాలి తప్ప సినిమాని చూడకూడదు. అందుకని ఆ సినిమాకి అవార్డు 100% ఆయన అర్హుడు.
దాంట్లో నో డౌట్. ఇక చిన్న చిన్న వంటరా ఖాళీగా ఉండి కూర్చునే వాళ్ళు ఎప్పుడో ఏదో చెప్తూనే ఉంటారు, ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఇది నిజం మాట్లాడుకోవాలి. ఎవరు వచ్చినా ఇండస్ట్రీ మంది, మనం అందరూ ఇండస్ట్రీలో ఉన్నాం. రామ్ చరణ్ గారికి వచ్చిన అభినందిద్దాం, అల్లు అర్జున్ గారికి వచ్చిన అభినందిద్దాం, ఎవరికి వచ్చిన అభినందిద్దాం. ఇప్పుడు బెస్ట్ మూవీ మరి వైష్ణవి తేజ్కి వచ్చింది ఒప్పున. అంటే మరి అది ఓ ఫస్ట్ సినిమాకి వచ్చిందంటే ఎక్స్ట్రార్డినరీ మూవీ. అచ్చబాబు కంటెంట్ ఉంది, అచ్చబాబు కంటెంట్ సూపర్ తీశాడు. అలాగే మన కొండపాలెం సాంగ్ ఎక్స్ట్రార్డినరీ వచ్చింది. అంటే ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి 6 అవార్డులు వచ్చాయి 3R కి. ఇవన్నీ మనం తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయము, దాన్ని మనం ఆలోచించాలి తప్ప. ఇది కొంతమంది ఎవరెవరో సోషల్ మీడియాలో అయితే నేను చూశాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఈయనకి ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ఎందుకు. ఇక్కడ ఇండస్ట్రీలో అందరం కలిసే ఉన్నాం. ఇక్కడ ఎక్కడికి ఎవరికి కామెంట్స్లు, ఎవరికి గొడవలు, అభినందించడానికి ఎవరికైతే అవార్డులు వచ్చాయి అందరికీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున లెటర్ రూపంగా పంపించాం, అభినందించాం. అలాగే జాయింట్ సెక్రటరీగా, అలాగే ఒక మా కుటుంబ సభ్యుల నుంచి కూడా అల్లు అర్జున్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళకి నాకున్న రిలేషన్ కానీ, వాళ్ళ ఫాదర్కి నాకున్న రిలేషన్ కానీ, వాళ్ళ కుటుంబం నుంచి రిలేషన్ కానీ. అదృష్టం ఏంటంటే అల్లు అర్జున్ గారు మేనమామలు కూడా దీంట్లో వన్ ఆఫ్ ది నిర్మాతలు. ఈ సినిమాకి జాతీయ అవార్డు రావడం అనేది చాలా అదృష్టం. వాళ్ళ మేనమామలు కూడా ఫస్ట్ ఆ మేనమామలు కూడా దీంట్లో మైత్రి వాళ్ళకి చేయడం అనేది చాలా గర్వకారణం. అలాగే మైత్రి వాళ్ళు గట్స్ ఉండి అంత మంచి సినిమా అంత ధైర్యంగా సినిమా తీశారంటే వాళ్ళకు కూడా ధైర్యం ఉంది. అలాంటి వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మైత్రి రవి గారికి, నవి అన్నయ్య గారికి. అలాగే సుకుమార్ గారు ఇన్ డైరింగ్ అండ్ డాన్సింగ్ ఆ సినిమాని ఎదుర్కోవడం అనేది ఒక స్మగ్లింగ్ది ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన విషయం. అన్నీ ఎదుర్కొని ఈరోజు అల్లు అర్జున్ గారికి జాతీయ అవార్డు వచ్చిందంటే మన తెలుగు వాళ్ళకి వచ్చిన అవార్డు, అది మన తెలుగు పీపుల్కి వచ్చిన అవార్డు, మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అవార్డు. కనుక అందరం కూడా మన తెలుగు ఇండస్ట్రీని గర్వించదగ్గ స్థాయికి వెళ్ళింది కాబట్టి ఆయన ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలని అభినందిద్దాం. అలాగే మళ్ళీ ఆస్కార్ అవార్డులు కూడా మనమే కొడదాం, అలాగే జాతీయ అవార్డు నెక్స్ట్ ఇయర్ కూడా జాతీయ అవార్డులు మనమే కొడదామని వాళ్ళందరిని అభినందించి, అందరు ఆర్టిస్టులు జాతీయ అవార్డులు గ్రహీతలే, అందరూ జాతీయ అవార్డులు వచ్చేవాళ్ళే తప్ప ఎవరో చిన్నవాళ్ళే, నువ్వా నేను అన్నట్టు ఈ 11 మంది ఆర్టిస్టులు పోరాడుతూనే ఉన్నారు. చిన్న పెద్ద అనే విషయము మనం మాట్లాడుకుంటే చాలా మట్టుకి మన ఓవరాల్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే మేల్ డామినేట్ అంటూ ఉంటారు, అండ్ మెగా అండ్ అల్లు ఫ్యామిలీ అని ఎక్కువగా అంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు మెయిన్గా మీరు ఖచ్చితంగా వీడియో అయితే చూసుంటారు, ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నీ మెగా ఫ్యామిలీకే వచ్చినాయి, అన్నీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకే వచ్చినాయి, అన్ని టాప్ హీరోస్కి మాత్రమే వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? ఇక్కడ మెగా ఫ్యామిలీయా లేకపోతే బాలయ్య ఫ్యామిలీయా లేకపోతే ఇంకో ఫ్యామిలీయా ఉండదమ్మా. ఇక్కడ ఒకటి వినండి, మొత్తం టోటల్గా బాహుబలికి ఎన్ని వచ్చాయి మెగా ఫ్యామిలీయా? మరి ఇక్కడ ఉన్న తారక రత్న జూనియర్ NTR గారికి వచ్చాయి, ఆయన మెగా ఫ్యామిలీయా? మెగా ఫ్యామిలీ అనేది ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఏమొచ్చినా మెగా ఫ్యామిలీ కాదు, అది తెలుగు ఇండస్ట్రీ. అది అర్థం చేసుకోవాలి. టాలెంట్ ఉంటే, కంటెంట్ బాగుంటే, టాలెంట్ ఉంటే ఎవరైనా అవుతారు. మెగా ఫ్యామిలీయా, అల్లు ఫ్యామిలీయా, లేకపోతే నందమూరి ఫ్యామిలీయా, లేకపోతే ప్రభాస్ ఫ్యామిలీయా, ఇక్కడ ఎవరు నట్టి కుమార్ ఫ్యామిలీయే కాదు, నా కొడుకైనా నా కూతురైనా ఎవరైనా ఒక్క సినిమాకి మాత్రమే రికమెండ్ చేయగలము. రెండో సినిమా నుంచి వాళ్ళకు వాళ్ళు ఎదుక్కుంటూ రావాలి. ఉదాహరణకు నేను ఒకటే చెప్తా, గంగోత్రి మాత్రమే అల్లు అరవింద్ గారు తీశారు, రాఘవేంద్రరావు గారు బాధ్యత వహించారు. రెండో సినిమా నుంచి ప్రతి సినిమా ఒక వరుడు అవ్వచ్చు, ఒక దేశముద్ర అవ్వచ్చు, ఒక రేసు గుర్రం అవ్వచ్చు, ఒక బద్రీనాథ్ అవ్వచ్చు, ఏ సినిమాని చూసుకున్నా మన దువ్వాడ జగన్నాథం అవ్వచ్చు. రిపీట్ డిఫరెంట్ యాంగిల్స్లో ప్రజలను మెప్పించుకుంటూ ఈజ్ అగ్ర హీరో అయ్యి, ఈజ్ సౌత్ ఇండియన్ స్టార్ కాకుండా నార్త్ ఇండియన్ స్టార్ కూడా అయ్యే స్టేజ్కి తీసుకొచ్చాడు ఈజ్ అల్లు అర్జున్ గారు. ఆయన ఇండివిజువాలిటీ. అలాగని రామ్ చరణ్ గారు ఒకే ఒక సినిమా చిరుత సినిమాకే చిరంజీవి గారు సపోర్ట్. అక్కడి నుంచి ప్రతి సినిమాకి డిఫరెంట్ యాంగిల్స్లో వేసుకుంటూ ఆ తర్వాత భూసలే తీశాడు, ఆ తర్వాత ఆరణ్ తీశాడు, ఆ తర్వాత మీకు రంగస్థలం అనే సినిమాని అలాంటి క్యారెక్టర్ చేయగల హీరో ఎవరైనా ఉన్నారా? మరి అది అలాంటి పుష్ప చేసే క్యారెక్టర్ ఎవరు ఉన్నారా? ఏ హీరోకి ఆ ఏరియా పోటీతత్వంతో డిఫరెంట్ చేసుకుంటూ తల్లిదండ్రులు ఉన్నారు, మెగా ఫ్యామిలీ కాదు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా, చేసుకుంటూ ఎదుక్కుంటూ ప్రజలకు మన్నన పొందుతున్న వ్యక్తులు హీరోలు, వాళ్ళు మెగా ఫ్యామిలీ కింద రారు. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం, ఒక్క సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి తప్ప దాని చిరంజీవి గారు తమ్ముడిగా వచ్చాడు, తర్వాత సినిమాలు ఒక్కటైనా పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్గా వచ్చాడా? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు బ్రదర్గా వచ్చాడా?
ఆయన ఇండివిజువల్గా ఆయన ఎదుర్కొంటే ఏ విధంగా ఎదగా ఒక కృషి, సూపర్ డూపర్ హిట్లో సుస్వాగతం, గోకుల్లో సీత, ఏ దానికి ఆ దానికి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చుకుంటూ అత్తోరెంట్కి దారేది డిఫరెంట్ డిఫరెంట్ హిట్స్ ఇస్తూ ఆయన జనాలు మెప్పించుకుంటూ ఈరోజు జనాలు కోట్లాది మంది జనాలకి ఆరాధ్య దైవం అయ్యాడు. ఈరోజు ఒక పొలిటికల్ స్టార్ అయ్యాడు, ఒక పొలిటికల్ లీడర్ అయ్యాడు, కొన్ని కోట్ల మంది ఆయనకి అభిమానులు అయ్యారు. ఇక్కడ మేఘా ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తారు? అల్లు అరవింద్ గారు కొడుగ్గా ఒకటే సినిమా చేసి అల్లు అర్జున్ గారు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అలాగైతే అల్లు శిరీష్ గారు కూడా అల్లు అర్జున్ అంతటి కూడా అయిపోవాలి కదా. అల్లు శిరీష్ గారు కూడా ఆయనంతా ఆయన ప్రయత్నం చేసుకుంటున్నాడు. మీకు మొన్న కూడా చెప్పారు, మా ఫాదరు నాకు ఇచ్చారు, నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా అంతే తప్ప అల్లు అరవింద్ గారు వచ్చి ఆయన అల్లు శిరీష్ గారు కూడా మా అంత హీరో ఎందుకు అయిపోలేదు. కనుక మనం ఎవ్వరు రారమ్మా, టాలెంట్ ఉంటే వస్తారు. కంటెంట్ బాగుండాలి, టాలెంట్ ఉండాలి, డిఫరెంట్గా డిఫరెంట్ రావాలి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఒక్క సినిమాకి మాత్రం. దాసనారాయణ గారు అబ్బాయి రాలేదు, మన రాఘవేంద్ర గారు అంత పెద్ద డైరెక్టర్, ఎంతోమంది తీసుకొచ్చిన రాఘవేంద్ర గారు వాళ్ళ కొడుకు రాలేపోయాడు. మరి కేఎస్ రామారావు ఎన్నో హిట్లు చిరంజీవి గారు ఇచ్చిన కేఎస్ రామారావు కొడుకు రాలేపోయారు. ఇక్కడ అది కాదమ్మా, టాలెంట్, టాలెంట్ ఉంటే ఎవరైనా వస్తారు. ఇక్కడ ఫ్యామిలీస్ అనేది ఒక్క సినిమానే సరిపోద్ది, అర్థం చేసుకోవాలి. మేఘా ఫ్యామిలీకి అవార్డులు వచ్చాయి, నందమూరి ఫ్యామిలీకి అవార్డులు వచ్చాయి కాదు, ఈజ్ అ మేఘా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అబ్బా ప్రభాస్ ఫ్యామిలీ, ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఒకటే ఫ్యామిలీ, ఒకటే కులం, ఒకటే మతం, అందరం సినిమా కుటుంబమే. ఈ సినిమా కుటుంబంలో ఎవరికి అవార్డులు వచ్చినా సినిమా కుటుంబంగానే భావిస్తాం తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళు వేరు వీరు వేరు అని ఇక్కడైతే నాకు తెలిసి ఉండదు. ఈజ్ అ డిఫరెంట్ ఈజ్ పొలిటికల్, పొలిటికల్ వేరు సార్. అలాగే మనం గంగోత్రి మూవీ చూసుకుంటే ఆ మూవీ తర్వాత ఆయనను ఎంత డిప్రెస్ చేశారో కమెంట్స్తోనే మనందరికి తెలుసారు. ఎంత నెగిటివిటీ అంటే నువ్వు అసలు హీరోవేనా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అయినా అప్పటికైనా ఫస్ట్ మూవీకి ఒక లేడీ గెటప్ వేసుకొని అంత ధైర్యమైన స్టంట్ చేశారు సార్. ఫస్ట్ మూవీకి ఎవరు కూడా అంతవరకు వెళ్ళారు సార్. అప్పుడు ఆయన యాక్టింగ్ని ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ఐకాన్ స్టార్గా అయ్యి ఒక నేషనల్ లెవెల్ అవార్డు గెలుచుకొని వాళ్ళందరికీ ముఖం మీద కొట్టేలా చేశారు. సో ఆయన గురించి మీరేం చెప్తారు సార్? ఆ రోజు ఆయన అవన్నీ ఏమనుకున్నాడంటే దేవుళ్ళు అనుకున్నాడు. కసి పెరిగింది, ఇంకా నాలో ఇంకా పెరగాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలనుకుంటూ ఆయన ప్రయత్నం ఎలా ప్రయత్నం చేస్తే నెక్స్ట్ సినిమా మనం చూస్తాం. ఒక దేశముద్ర అవ్వచ్చు, ఒక బద్రీనాథ్ అవ్వచ్చు, సిక్స్ ప్యాక్ అంటే ప్రతి దానికి ఎస్ వేదం డిఫరెంట్ కంటెంట్, అలాంటి కంటెంట్ లేని ప్రతి దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఆ ఛాలెంజ్గా వచ్చాడు. అందుకనేసి అంటే ఎదుటి వాళ్ళు తిడుతుంటే అవి దేవుళ్ళగా తీసుకున్నాడు. ఎదుటి వాళ్ళు కామెంట్స్ చేస్తుంటే అక్కడ ఎక్కడ తప్పు జరిగిందని ఆ తప్పును రెక్టిఫై చేసుకుంటూ వచ్చాడు. దువ్వాడ జగన్నాథంలో ప్రత్యేకంగా ఆ మొత్తం టోటల్గా ఏదో దాని కోసం జంజింగ్ కోసం వాటి కోసం మాట్లాడడం కోసం ప్రత్యేకంగా ఒక నేర్చుకున్నాడు, స్కూలే పెట్టించుకున్నాడు, ఒకటి మొత్తం టోటల్గా నేర్చుకున్నాడు. అలాంటి డిఫరెంట్ 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 విషయాలు వచ్చాడు. అలాంటి విషయాల్లో అల్లు అర్జున్ గారు అంత టాప్లోకి వచ్చాడు. మళ్ళా నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు నేనెంత తక్కువదని, ఆయన కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్తో ప్రతి దాంట్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఆయన చూపించడానికి ఆయన వచ్చాడు. మీరు అల్లు రామ్ చరణ్ గారు, నేను ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారు అడుగుతున్నారు రామ్ చరణ్ గారు కడుపుతున్నారని నేను వేరే అనుకోకండి. ఎందుకంటే ఇంట్లో మేఘా ఫ్యామిలీలో పోటీతత్వంలో వచ్చారు. వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ మీరు వస్తే నేను పోటీతత్వం, అలాగే సాయిధరం తేజ్ పోటీతత్వం, అలాగే మన వైష్ణవ్ తేజ్ పోటీతత్వం, నియార్క అంటే టాలెంట్ ఎవ్వరికి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుందామని ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం ఎవరి కాలు చేశారు కానీ ఎవరి కాలు ఇండివిజువల్గా ట్రై చేశారు తప్ప మా బాబాయ్, మా పెద్దనాన్న ఉన్నారు చిరంజీవి గారు అని అనుకోలేదు, మా నాన్న ఉన్నారు చిరంజీవి గారు అని వాళ్ళు అనుకోలేదు, మా మామయ్య ఉన్నారు అనుకోలేదు, మా ఫాదర్ ఇస్ బిగ్ డిస్ట్రిబ్యూటర్ అని అల్లు అర్జున్ గారు అనుకోలేదు, అల్లు శిరీష్ అనుకోలేదు. ఇలాగ నేను ఎవరిని పొగట్లేదమ్మా. ఎందుకంటే అవార్డులు వచ్చినా ఇవార్డులు వచ్చినా ఏమొచ్చినా మన సినిమా బాగున్నా హీరోకే వస్తుంది. హీరోని చూసే సినిమా కొంటారు, హీరోని చూసే సినిమా చూస్తారు. ఈజ్ అ హీరోయిన్ మేనిజం, కనుక హీరో ఇస్ డైరెక్టర్, వాళ్ళిద్దరే మెయిన్ దీనికి పిల్లర్స్. కనుక సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళకే నిందులు వస్తాయి, హిట్ అయినా వాళ్ళకే వస్తాయి. కనుక దాన్ని మనం ఆలోచించుకోవాలి తప్ప మాట్లాడితే మేఘా ఫ్యామిలీ. ఆ రోజు గంగోత్రి వాళ్ళ దేవంలే. ఆ గంగోత్రి చాలామంది తిట్లు అనుకున్నారు, నేను అది చెప్తున్నాను. ప్రసాద్ లాభలు ఆ రోజే చెప్పాను నేను. చాలామంది అన్నారు అంటే ఇప్పుడు ఆ మాటలు మనం మాట్లాడకూడదు కానీ చాలామంది మాట్లాడారు, ఓ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తే. నేను ఒకటే చెప్పాను, ఆయనకి దేవుళ్ళు అండి నెక్స్ట్ సినిమా చూడండి, సూపర్ డూపర్ హిట్ అయింది, ఈ తర్వాత దేవుళ్ళు ఎలాగెళ్తారు చూడండి అనుకున్నాం. జనరల్ డిస్కషన్, మేము అక్కడ ఏదో ప్రసాద్ ల్యాబ్లో నించుంటూ మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు జనరల్ డిస్కషను. ఎందుకంటే అక్కడ మనుషులు అర్థమైపోతుంది టాలెంట్ ఉందా లేదా, ముఖంలో కళ తెలిసిపోతుంది ఆ ఆర్టిస్ట్ వస్తాడా పైకి రాడా అనేది. అంతే, ఇప్పుడు మా గురుగారు కొడుకు రాలేదు, మా గురుగారు ఎంతోమంది హీరోలు చేశారు దాసనారాయణ గారు.
ఆయన టాప్ హీరో, టాప్ ఆర్టిస్టు. అరుణ్ దాసరాజునే మామూలు ఆర్టిస్ట్ కాదు, కాకపోతే ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. కొన్ని అనుకున్న సినిమాలు పడలేదు. ఓకే, మా నాన్న వాళ్ళ నాన్న చాలా పెద్ద డైరెక్టర్ కాబట్టి ఓకే మాకు అంత రావాలని ఆయన ఊహించుకోవచ్చు. నేను ఎందుకంటున్నానంటే అందరికి అదృష్టం కూడా రావాలి, ఇప్పుడు అందరికి అదృష్టం కూడా కలిసి రావాలి. ఎందుకంటే మనము కంటెంట్ బాగుండాలి, అదృష్టం కలిసి రావాలి. ఆ అదృష్టం అన్నీ కలిసి వచ్చి అందరు ఆశీర్వాదాలు ఉండి వాళ్ళ తాతగారు పైనుంచి ఆశీర్వదించి అల్లు రామలింగ గారు ఆస్వాదించి అందరూ ఆస్వాదించి ఆ అబ్బాయి ఎంతటోడయ్యాడు, ఇంకా బాగుండాలి, ఇంకా మన టాప్ ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సార్, ఫైనల్గా ఒకటి, చిరంజీవి గారు మీకు గుర్తే ఉండి ఉంటుంది, ఒకసారి సైమా అవార్డ్స్లలో చాలా బాధతో ఆయన అంటారు మనం ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆయన మాట ఈరోజు నెరవేరింది, అది కూడా వాళ్ళ కొడుకు గ్లోబల్ స్టార్ అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళే నిరూపించారు. అండ్ అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ ఆ మాట విని ఆయన కోసం పోటీ పడ్డట్టు అనిపిస్తుంది సార్, దాని గురించి ఏమంటారు? చిరంజీవి గారు ఇప్పుడు కూడా ఒకటైన మా సీనియర్ నటులు ఆలకున్నంత వాళ్ళు తెచ్చారు. మనం సైమా అవార్డులు నాకు గుర్తుంది, ఇంకా ఏఎన్ఆర్ గారు ఆయన రాలేదు, మనం ఇంతకన్నా ఇంత రాక మన రేంజ్ వెళ్ళాలి అనుకున్నారు. పిల్లలు అందరూ కూడా ఆయన మాట విన్నారు, ఆయన మాట వినలేదు నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరు పోటీతత్వంగానే ఈరోజు గ్లోబల్ స్టార్ అయ్యారు, ఆస్కార్ రేంజ్కి వెళ్ళారు. ఈరోజు మళ్ళీ ఈరోజు మన నేషనల్ అవార్డ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇది చిరంజీవి గారికి కన్ఫర్మ్. ఆయన ఆ రోజు అనుకున్నది ఈరోజు నెరవేరింది. అలాగే చిరంజీవి గారు మొత్తం టోటల్ హెల్దీగా హ్యాపీగా ఉండాలి, 10 సినిమాలు ఇంకా తీయాలి, సినిమాలు తీసి ఆయన బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే పునాది వేసింది ఆయన, మెగాస్టార్ అనేది 100% పునాదే. కానీ ఆ మెగాస్టార్ని తీసుకొచ్చి మెగాస్టార్ ఒక విత్తనం వేశాడు అంతే. ఆ విత్తనాన్ని ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఎదుగుతూనే వచ్చారు తప్ప ఎవరు కూడా మా పెద్దనాన్నగారు ఉన్నారు మాకు రికమెండేషన్ చేస్తారు, మా బాబాయ్ ఉన్నారు రికమెండ్ చేస్తున్నారు అనుకోలేదండి. ఇది ఎవరి కాదు, ఇండివిజువాలిటీ వచ్చారు, ఇండివిజువాలిటీగా వచ్చారు. కనుక దానికి విత్తనం వేసింది మెగాస్టార్ గారే. ఓకే, దానికి డిస్ట్రిబ్యూటర్గా మామూలుగా సపోర్ట్ చేసింది అల్లు అరవింద్ గారే, దాంట్లో నో డౌట్. దాంట్లో మేమేమి వెనకాలు చేసేది ఏం లేదు. కాకపోతే ఇండస్ట్రీని కాపాడి, అలాగే నందమూరి ఫ్యామిలీ ఒక డిఫరెంట్, నందమూరి ఫ్యామిలీ వాళ్ళు డిఫరెంట్, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, బాలకి బాలయ్యబాబు అవ్వచ్చు ఒక డిఫరెంట్, తారక రత్న గారు అవ్వచ్చు ఇంకో డిఫరెంట్, అలాగే కృష్ణరాజు గారు అవ్వచ్చు, సూర్యనారాజు గారు కావచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, అదొక డిఫరెంట్. ఎవరికెవరు తక్కువ లేరు, అందరూ కూడా వస్తూనే ఉన్నారు. నాగార్జున గారి ఫ్యామిలీ, ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ, నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, అఖిలు, వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీ. కనుక ఇక్కడ ఫ్యామిలీస్ కాదు, కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. నాగేశ్వరరావు గారిని ఎవరు ఆపారు? నాగేశ్వరరావు వారసుడు గారు నాగార్జున గారు ఆపారా? మరి వెంకటేష్ గారిని ఆపారా? సురేష్ బాబు గారు హీరో అవ్వాలి, అవలేపాడుగా ప్రొడ్యూసర్ అయ్యాడు. మరి రానా ప్రొడ్యూసర్ అయ్యాడు, రానా హీరో అయ్యాడు, అభిరామ్ హీరో అయ్యాడు, నాగ చైతన్య అయ్యాడు, అఖిల్ అయ్యాడు, సుప్రియ హీరోయిన్ అయింది, బాగా పవన్ కళ్యాణ్ గారితో సుప్రియ ఈరోజు ప్రొడ్యూసర్. ఆ రోజు ఫస్ట్ హీరోయిన్, అక్కడమ్మ ఇక్కడబ్బాయి, ఆ రోజు ఆమె హీరోయిన్ పవన్ కళ్యాణ్ గారి పక్కన, ఈరోజు ఆమె బెస్ట్ ప్రొడ్యూసర్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరికి ఎవరు కూడా టాలెంట్ ఉంటే ఎవరిని తొక్కిలేరమ్మ, టాలెంట్ ఉంటే ఎవరిని తొక్కలేరు. కనుక టాలెంట్ అనేది నేను అవ్వచ్చు, ఇంకో ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కనుక దాన్ని మనం అర్థం చేసుకుని ఆలోచించుకుంటే సరిపోతుంది తప్ప ఇండస్ట్రీలో తొక్కేస్తారనేది కొన్ని విషయాల్లో పెట్టుబడిదారులను తొక్కివచ్చు, నిర్మాతలకు డేట్లు ఇవ్వకుండా తొక్కివచ్చు, డైరెక్టర్లకు డేట్స్ ఇవ్వకుండా తొక్కివచ్చు. కానీ హీరో టాలెంట్ ఉంటే, పక్కన సైడ్ ఆర్టిస్ట్ టాలెంట్ ఉంటే, హీరోయిన్ టాలెంట్ ఉంటే, సైడ్ ఆర్టిస్టులు అమ్మాయిల టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని చూసి పెరుగుతూనే ఉంటారు తప్ప వాళ్ళని ఎవరు తొక్కలేరు. డైరెక్టర్ కూడా సినిమా చాలా కరెక్ట్గా తీస్తుంటే ఆ డైరెక్టర్ని కూడా తొక్కలేరు టాలెంట్ని. కొన్ని విషయాల్లో తొక్కేస్తారంటే నేను ఒప్పుకుంటా. ఇండస్ట్రీ అంతా ఒకటైపోయి కరెక్ట్గా 4-5 సినిమాలు తీస్తూ ఆ ఇండస్ట్రీని తొక్కేస్తారంటే అది ఒప్పుకుంటాను, కానీ ఇవన్నీ ఒప్పుకోను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో చూశారు కదా, అంటే మనం ఒక సినిమా హిట్ అయింది అనేది చూస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ మనకి 10 అవార్డులు వచ్చాయి అనేది మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, కానీ నెగిటివ్గా కమెంట్ చేసి ఇంకా మీరు బాధని పెంచుతున్నారు తప్పించి ఇది ఒక ఎంజాయ్ చేసే మూమెంట్, మనం హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్. అటు మెగా ఫ్యామిలీకి వచ్చిందా, అల్లు ఫ్యామిలీకి వచ్చిందా, ఏ ఫ్యామిలీకి వచ్చింది ఏంటి అనేది ఫస్ట్ పక్కకు పెడితే, తెలుగు సినిమా ఇండస్ట్రీ, మన టాలీవుడ్ ఇండస్ట్రీకి అవార్డ్స్ వచ్చాయి అనేది ఒక 69 ఇయర్స్ తర్వాత, ఒక ఏదో మనం ఒక వార్ చేసిన తర్వాత వచ్చిన ఒక బిగ్గెస్ట్ అవార్డ్ అనుకోవచ్చు. సో అందరం హ్యాపీగా ఉందాం. అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ.
పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.